ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల్లో భారీగా గంజాయి పట్టుబడింది. రెండు కార్లలో తరలిస్తున్న 20 లక్షల రూపాయల విలువ గల 180 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి పట్టివేతలో రెండు కార్లు సీజ్ చేయడంతో పాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం నుండి కేరళ, తమిళనాడు రాష్ట్రాలకి తరలిస్తున్నట్లుగా విచారణలో పోలీసులు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో మన యద్దనపూడి ఎస్ఐ చౌదరి వాళ్ళ సిబ్బందితో కలిసి అనంతవరం చెక్పోస్ట్ దగ్గర ఎలక్షన్ సందర్భంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక ఇన్నోవా కారు, తెల్లటి ఇన్నోవా కారు, ఒక హుండై కారు వచ్చింది. దాన్ని చెక్ చేయాలని చెప్పేసి ఎస్ఐ గారు సిబ్బంది ప్రయత్నం చేస్తే ఆ వెహికల్స్ వాళ్ళని దాటుకొని ముందుకు వచ్చాయి. ముందుకు వస్తే ఎస్ఐ గారు సిబ్బంది కలిసి చేజ్ చేసి మన యనమదల గ్రామం దగ్గర రెండింటిని ఇంటర్సెప్ట్ చేసి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత చెక్ చేస్తే దాంట్లో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. ఇన్నోవా కారులో 54 ప్యాకెట్స్ గంజాయి ప్యాకెట్స్ దొరికాయి. అలాగే హుండై కారులో 36 ప్యాకెట్ దొరికాయి. మొత్తం 90 ప్యాకెట్లు. ఒక్కో ప్యాకెట్లో 2 కేజీల గంజాయి ఉంది. ఈ గంజాయి ఎక్కడిదని ప్రశ్నించగా వాళ్ళు పాడేరు దగ్గర నుంచి తీసుకొస్తున్నామని చెప్పారు. పాడేరులో వాళ్ళకి ఒక సప్లయర్ అతని పేరు మనం దాచిపెట్టడం జరిగింది. అతను అందించగా దాన్ని తీసుకొనేసి వచ్చారు. వీళ్ళు ఒక తెలివిగా మన ప్రకాశం జిల్లాకి ఎంటర్ అయితేనే అసలు ప్లేట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబరు KL03AC3263 ఉంటే దాన్ని మార్చి మన ప్రకాశం జిల్లా నెంబరు AP27BJ5856 పెట్టుకొని మన జిల్లా బండి లెక్క ప్రయత్నం చేశారు. కానీ మన ఎస్ఐ గారు చెక్ చేయడానికి పోయినప్పుడు వాళ్ళు ఆగకుండా రావడంతో అనుమానం వచ్చి మనం ఈ పట్టుకోవడం జరిగింది. వెంటనే సదరు సమాచారాన్ని సీఏ గారికి, తహసీల్దార్ గారికి అందజేసి వాళ్ళ సమక్షంలో వాళ్ళు పంచనామా తయారు చేయడమైంది. ముద్దాయిలు మొత్తం 8 మంది. వీళ్ళంతా కేరళకు చెందిన వాళ్ళు. కేరళలో వివిధ రాష్ట్రాల్లో, వివిధ జిల్లాల నుంచి వచ్చారు. వీళ్ళు కేరళలో ఒక గ్రూప్గా ఏర్పడి అక్కడి నుంచి